శంకర దిగ్విజయం, జగద్గురు శంకర దిగ్విజయం, శంకర దిగ్విజయం, జగద్గురు శంకర దిగ్విజయం. ఏ మహాపురుషుని పేరును స్మరిస్తేనే సమస్త పాపములు క్షయమై సమస్త సన్మంగళములు చేకూరుతాయో, ఆ మహానుభావుడైన జగద్గురు ఆదిశంకరుల దివ్య చరితమే శంకర విజయము. 6వ భాగము. గురుకులంలో విద్యాభ్యాసమును ముగించి గురువు యొక్క అనుమతితో బాలశంకరులు తన స్వగృహమునకు తిరిగి రావడము, అనుదినము సంధ్యావందనాది క్రియలను వేదములు శాస్త్ర పఠనములో మునిగి ఉన్న సంగతి, తన తల్లి దూరములో ఉన్న పూర్ణానదికి వెళ్లి స్నానము చేసి రావడంలో పడుతున్న ఇబ్బందిని గమనించి పూర్ణానదిని ప్రార్థించి ఆ నదిని తమ గృహమునకు సమీపమునకు మళ్లించడము, ఈ విషయమును తెలుసుకున్న కేరళరాజు బాలశంకరులను దర్శించి ఆయన అనుగ్రహమునకు పాత్రుడవడము మొదలైన విషయములను మనము గత భాగములో తెలుసుకున్నాము. మిగిలిన వివరములను ఈ భాగములో తెలుసుకుందాము. సరిగ్గా ఈ సమయములో ఒక సంఘటన జరిగింది. కైలాస శంకరుడు కాలడి శంకరునిగా అవతరించాడన్న విషయమును తెలుసుకున్న దధీచి, గౌతముడు, ఉపమన్యుడు, అగస్త్యుడు మొదలైన మహర్షులు ఆయనను దర్శించడానికి శంకరుని గృహమునకు విచ్చేశారు. శంకరుడు వారిని సగౌరవంగా సభక్తిపూర్వకముగా ఎదురేగి ఆహ్వానించి ఉచిత ఆసనములపై ఆసీనులను చేసి సపర్యలు చేశారు. ఈ విధముగా స్వయముగా పరమేశ్వరావతారుడైన శంకరుడు వేద విధిన వారిని గౌరవించారు. ఆ మహర్షులతో బాలశంకరుడు జరుపుతున్న చర్చలను, వేదగోష్ఠులను ఆలకించిన ఆర్యాంబ అటువంటి పుత్రుని కన్నదన అదృష్టమునకు ఎంతగానో మురిసిపోయింది. ఆర్యాంబ ఆ మహర్షులతో, ఓ ఋషిపుంగవులారా, పూజ్యులైన మీరు మా గృహమును పావనము చేయడము మా పూర్వజన్మ సుకృతము. మీ పాదధూళిచే మా వంశమే పావనమైనది. పుణ్యాత్ములారా, మీ వద్ద కూర్చుని ఎంతో వినయముగా మాట్లాడుతున్న ఈ బాలుని గమనించారు కదా, ఇతడు ఈ చిన్న వయస్సులోనే మానవ మాత్రులకు అసాధ్యమైన ఎన్నో మహిమలను చూపుతున్నాడు. ఒక బ్రాహ్మణ స్త్రీ యొక్క దారిద్ర్యమును లక్ష్మీదేవిని స్తుతించి పోగొట్టాడు. గొప్ప గొప్ప పండితులతో సైతము వాద ప్రతివాదములు జరిపి అవలీలగా విజయమును సాధిస్తున్నాడు. మహానుభావులైన తమబోటి వారితో తత్వరహస్యములను చర్చిస్తున్నాడు. పండితులకు సైతము అమితమైన ఆశ్చర్యకరమైన ఇన్ని మానవాతీత కృత్యములను ఈ బాలుడు ఏ విధముగా సాధించగలుగుతున్నాడు, దయచేసి ఈ రహస్యమును నాకు తెలియచేయండి అని ప్రార్థించింది. ఆమె మాటలను ఆలకించిన అగస్త్య మహర్షి ఆర్యాంబతో ఈ విధముగా పలికారు. అమ్మా, నీవు నీ పతి అయిన శివగురు పుత్ర సంతానము కోరి ఈశ్వరుని గురించి తపమాచరించారు. అప్పుడు ఈశ్వరుడు సాక్షాత్కరించి లోకోత్తరుడైన అల్పాయుష్కుడైన ఒక కుమారుడు కావాలా, లేక దుష్టులు అయిన అనేక మంది పుత్రులు కావాలా అని అడిగితే, నీ భర్త అల్పాయుష్కుడైన సర్వజ్ఞుడు లోకోత్తరుడు అయిన ఒక కుమారుడు కావాలని కోరుకున్నాడు. నీ భర్త తన పుత్రునకు కావాలని కోరుకున్న లక్షణములు కేవలము తనలో తప్ప మరెవరిలోనూ లేనందున సాక్షాత్ పరమేశ్వరుడే మీకు పుత్రుడుగా జన్మించాడు. స్వయముగా పరమేశ్వరుని అవతారమవడము వలన అతడు ఇన్ని ఘన కార్యములను చేయగలుగుతున్నాడు. జగన్నాథుడైన ఈశ్వరునికి సాధ్యము కానిదంటూ ఏముంటుంది? వారు చెప్పిన వివరములకు ఎంతో సంతోషించిన ఆర్యాంబ తన పుత్రుడు అల్పాయుష్కుడన్న సంగతి తెలిసి చిగురుడాకులా వణిగిపోయింది. ఆమె అగస్త్యునితో, స్వామి,
దయచేసి తమరు ఈ బాలుని యొక్క ఆయుష్ పరిమితిని నాకు తెలియచేయండి అని ప్రార్థించింది. తల్లి, ఈ బాలుని యొక్క ఆయుష్ పరిమాణమును వివరిస్తున్నాను, విను. ప్రప్రథమముగా ఇతని ఆయువు 8 సంవత్సరములు, ఆ పైన మరొక 8 సంవత్సరములు. కొన్ని దైవరహస్యమైన కార్యముల చేత ఈ బాలకుడు మరొక 16 సంవత్సరములు జీవిస్తాడు. కాబట్టి ఈ బాలకుని ఆయుష్ ప్రమాణము మొత్తము 32 సంవత్సరములు అని తెలిపారు. తరువాత మహర్షులు వెళ్ళిపోయారు. తన భర్త మరణానంతరము కుమారునిపైనే పంచప్రాణమును పెట్టుకున్న ఆ తల్లి నెత్తిమీద పిడుగుపడినట్లుగా, పెనుగాలికి చెట్లు ఊగిపోతున్నట్లుగా ఆ దుర్వార్తను భరించలేకపోయింది. నిరంతరము తల్లడిల్లిపోసాగింది. ఆ విధముగా అల్లాడిపోతున్న తల్లి వద్దకు చేరిన శంకరుడు, అమ్మా, చావు పుట్టుకలు ప్రాణులకు సహజము. అటువంటిది నేను జీవించి ఉండగానే నీవు ఈ విధముగా శోకించడము తగునా? ఈ జీవితము, ఈ శరీరము అశాశ్వతమైనది. భార్య, భర్త, పిల్లలు, ఈ బంధములన్నీ కూడా ఈ జన్మకు సంబంధించినవి. గత జన్మలలో, రాబోయే జన్మలలో ఎవరికి ఎవరో ఎవరికి తెలియదు. మనమంతా ఎక్కడ నుండి వచ్చామో అక్కడికి వెళ్ళక తప్పదు. ఈ జీవితము అనే ప్రయాణములో మనమందరము బాటసారులము. ఎవరి గమ్యము వచ్చినప్పుడు వారు వెళ్ళిపోవలసినది. కనుక తల్లి, అటువంటి ఆయుష్ ప్రమాణమును గురించి నీవోటి సర్వము తెలిసిన వారు దుఃఖించదగదు. ఈ జీవితము ఒక ప్రయాణ స్థానము వంటిది. వివిధ గమ్యములకు వెళ్ళవలసిన ప్రయాణికులు అక్కడ కలుసుకుని కాసేపు ముచ్చటించుకుని తరువాత వారి దారులలో వారు వెళ్ళిపోతారు. జీవులను వారి వారి కర్మఫలమే విడదీస్తుంది. ఈ విషయములను గ్రహించలేని జీవులు, ఈ శరీరము శాశ్వతమని, ఈ బంధములు ఎప్పటికీ ఉండిపోతాయని భావిస్తారు. తమ కళ్ళ ముందే అనేకులు మరణించడము చూసి కూడా తాము మాత్రము ఎల్లకాలం ఉండిపోతామని తలపోస్తారు. మృత్యువు అంటే గదగదా వణికిపోతారు. నిజానికి మృత్యువు ఒక దేవత. అందుకే మృత్యువును మృత్యుదేవతగా శాస్త్రములు అభివర్ణించాయి. అటువంటి మృత్యువును ఆహ్వానించాలి కాని భయమెందుకమ్మా అని ఆమెకు వివరించారు. ఈ సంసారము, జీవితము అశాశ్వతమని, పుట్టిన జీవులు మరణించక తప్పదని, అటువంటి మరణమునకు దుఃఖించడము తప్పని తల్లికి బోధించిన శంకరుడు, శాంతిలేని ఈ జనన మరణమనే సంసార చక్రము నుండి విముక్తి పొందడానికి నివృత్తి మార్గమైన సన్యాసమే సరి అయినదని తలచి సన్యాసాశ్రమమును స్వీకరించి సంసార బంధముల నుండి, ఆత్మబంధముల నుండి విముక్తులు కావాలని తలచారు. అయితే సన్యాస జీవితమును గురువు నుండే పొందాలి కాబట్టి అందుకు ప్రయత్నిస్తాను. సరిగ్గా ఇక్కడే మొదలైంది కైలాస శంకరుడు కాలడి శంకరునిగా అవతరించిన పరమార్థము. మిగిలినది తరువాయి భాగములో.